నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు హైమా టాక్స్ నేను మీ హైమా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో విఘ్నేశ్వరుడికి ముడుపు ఎలా కట్టుకోవాలి ఈ ముడుపుని ఏం చేయాలి ముడుపులు అసలు ఏమేమి వేయాలి ముడుపు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇవి ముడుపు వచ్చేసి సంకష్ట చతుర్థికి ఎక్కువ కట్టుకుంటూ ఉంటారు అలాగే ఏ శుభకార్యాలు ఇంట్లో మొదలు పెట్టబోతున్నా అటువంటి కార్యాలు కూడా మనకి విజ్ఞానం లేకుండా మొదలవ్వాలన్నా కూడా విఘ్నేశ్వరుడికి ముడిపనే అనే కడుతూ ఉంటారు అలాగే వినాయక చవితి కట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటుంటారు అంటే ఏదైనా ఒక సంకల్పం చెప్పుకొని ఎటువంటి విజ్ఞానం లేకుండా ఆ కోరిక తొందరగా నెరవేరాలని చెప్పి మొదటిగా కట్టుకునేది విఘ్నేశ్వరుడికి ముడుపు అనమాట ఏ శుభకార్యం అన్నా కూడా ముందు విఘ్నేశ్వరుడు బియ్యం కట్టిన తర్వాతే ఆ శుభకార్యాన్ని ఆ పనులు కానీ మొదలు పెడుతూ ఉంటారు ఇప్పుడు వచ్చేసి నేను రెండు పద్ధతుల్లో ఇక్కడ ఈ విఘ్నేశ్వరుడికి ముడిపు ఎలా కట్టుకోవాలో షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మొదటగా ఒక పద్ధతిలో ఇటువంటి ఎల్లో కలర్ జాకెట్ మొక్క తీసుకోండి ఎల్లో కానీ రెడ్ కానీ ఏదైనా తీసుకో ఇటువంటి బ్లౌజ్ పీస్ అయితే తీసుకోండి ఇక్కడ రెండు పద్ధతుల్లో ఏంటి అని అంటే వ్రతంలా కానీ ఏదైనా సంకష్ట చదుర్థి పూజ కానీ ఇటువంటివి చేస్తున్నప్పుడు ఎక్కువ నెలలు మొక్కుకొని ముడుపు కట్టే వాళ్ళైతే కనుక వాళ్ళు ఎలా కట్టుకోవాలి తక్కువ నెలలు అయితే కనుక ఎలా కట్టుకోండి అది ఎందుకు తేడా అనేది నేను చెప్తాను ఇక్కడ వచ్చేసి ఒక కొత్త బ్లౌజ్ పీస్కి పసుపు బొట్లు అలాగే కుంకం బొట్లు నాలుగు చివరిలా కూడా ఆ బ్లౌజ్ ఉండే నాలుగు కొనలకి కూడా ఈ విధంగా పెట్టుకోండి శుభకార్యం మొదలు పెట్టడం కోసం లేదా మన సంకల్పాలు శుభంగా జరగడం కోసం చేస్తుంది కాబట్టి పసుపు కుంకాలు మరి శుభం కదా అందుకని చెప్పి నాలుగు వైపులా కూడా పెట్టండి పెట్టి ఇక్కడ వచ్చేసి మూడు గుప్పిళ్ళైనా వేసుకోవచ్చు లేదా మూడు దోసెళ్ళైనా వేయచ్చు బియ్యం అనేవి ఇక్కడ నేను ఈ విధంగా మూడు దోసెళ్ళు వేస్తున్నాను తక్కువ నెలలు ఏదైనా సంకష్ట చతుర్థి వ్రతానికి ఎక్కువ ముడుపు కట్టుకుంటూ ఉంటారు లేదా ఏదైనా శుభకార్యాలు కడుతూ ఉంటారు ఏదైనా వాళ్ళ సంకల్పాలు నెరవేరాలని కడుతున్నప్పుడు ఇలా తక్కువ రోజులు లేదా తక్కువ నెలలు చేయాలి అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా బియ్యం పోసుకోండి ఇక్కడ వచ్చేసి నేను మూడు దోశలతో బియ్యం అయితే వేసాను ఒకవేళ ఎక్కువ నెలలు అయితే ఎలా కట్టుకోవాలో చెప్తాను నేను ఇక్కడ మూడు దోశలు బియ్యం పోసిన తర్వాత ఐదు గుండు వక్కలు ఉంటాయి కదా ఐదు వక్కలు పెట్టండి ఎందుకు ఐదు సంఖ్య అనేది అంటే మనకి పంచేంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచభూతాలు పంచప్రాణాలు ఇలా అంటూ ఉంటాం కదా మనం సో పంచ అంటే ఐదు సంఖ్యకి మనకి ఎక్కువ ప్రాముఖ్యత మన జీవితంలో ఉంటూ ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి ఇక్కడ ఐదు గుండువక్కలనేవి పెడుతూ ఉంటాం అంటే ఏదైనా కూడా మనమంతా కూడా దేవుడికి అర్పణ చేస్తూ స్వామి ఈ ఈ కోరిక మాకు నెరవేరాలి కాబట్టి నా శక్తి కొలది నీకు నేను సమర్పించుకుంటున్నాను అని చెప్పి స్వామివారికి సంకల్పం చెప్పుకొని మన కోరిక చెప్పుకొని కట్టుకునే ముడుపు కాబట్టి ఈ విధంగా ఐదు గుండువక్కలు ఇక దీంట్లో వచ్చేసి పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయలు నూట పదహారు లేదా అర్ధ నూట పదహారులు యాభై ఎనిమిది రూపాయలు యాభై ఒక్క రూపాయి ఇలా మీ ఇష్టమడి నూట ఒక్క రూపాయి ఇలా మీ ఇష్టం మీ శక్తి మీ స్తోమత ఇంతే పెట్టాలనేం లేదు ఒక విధంగా మన ఆర్థిక స్తోమత ప్రకారం మన భగవంతుడికి ఎంతైతే భక్తితో నమ్మి చేసేది కాబట్టి ఎంతైతే సమర్పించగలమో దాంట్లో మాత్రం ఏ లోటు లేకుండా స్వామివారికి అవి సమర్పించి ఈ డబ్బులు కూడా దీంట్లో పెట్టేసి కట్టండి అయితే ఇక్కడ పసుపు కొమ్ములు కూడా ఐదు పెడితే పెట్టచ్చు మరి వీటిని ఏం చేయాలని కూడా నేను చెప్తాను ఐదు పసుపు కొమ్ములు లేదా ఒక పసుపు కొమ్ము మూడు పసుపు కొమ్ములు కూడా పెడుతూ ఉంటారు కొంతమంది ఇక్కడ వరకు అయితే నేను ఒక్కలు డబ్బులు ఈ బియ్యాన్ని అయితే చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి వీటిని ఈ విధంగా అయితే ఆపోజిట్గా ఉన్న కొనలను జాకెట్ ఒక చివరిలో తీసుకొని ఆపోజిట్గా ఈ విధంగా మూడైతే వేసేయండి ఈ విధంగా అయితే మొదటి ఒక పద్ధతిలో ముడుపు అనేది కడతారు ఎక్కువ రోజులు కట్టేవాళ్ళు ఏంటంటే బియ్యం కడితే బియ్యం పాడైపోతాయి అనమాట అసలు తడి అనేది తగలకూడదు ఈ ముడుపు కట్టేటప్పుడు ఏవి కూడా తడి చేతులు కానీ తగలకూడదు తడి అనేది తగిలితే మనకు తెలిసిందే కదా బియ్యం పాడైపోతూ ఉంటే మనం ఒక కోరిక అనుకోని లేక ఒక పని నిర్విఘ్నంగా జరగాలని కోరుకుని కట్టుకునే ముడుపు కాబట్టి పాడైతే మనకు కూడా మెంటల్గా ఒక సెంటిమెంట్ లాగా ఉంటూ ఉంటుంది కాబట్టి తడి అనేది లేకుండా చేసుకోండి ఇప్పుడైతే ఒక ముడుపు అయితే ఈ పద్ధతిలో రెడీ అయిపోయింది కదా చక్కగా దీనికి కూడా ఈ ముడుపు కూడా మరి స్వామివారి దగ్గర పెట్టి మనం పూజ చేస్తాం కదా అందుకని చెప్పి ఈ ముడుపు కూడా పసుపు రాసి కుంకం బొట్లు అనేవి పెట్టేసి ఈ ముడుపు స్వామివారి దగ్గర పెట్టి మీరు ఎప్పుడైతే పూజ చేయాలనుకుంటున్నారు సంకష్ట చతుర్థికి చేసేటట్లయితే కనుక నేను ఆ పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను ఎప్పుడు చేయాలి ఏంటి అనేది అప్పుడు ఆ ముడుపును కూడా స్వామివారి దగ్గర పెట్టి మొదటి నుంచి కూడా స్వామివారి దగ్గర పెట్టి మన కోరిక చెప్పుకొని పూజ అనేది ముడుపు కూడా చేసుకోవాలి మరి ఈ ముడుపుని ఏం చేయాలని ఏంటి అనేది నేను చెప్తాను ఇక రెండో పద్ధతిలో చూసేద్దామండి ఒక వైట్ క్లాత్ని అంటే కచ్చిఫ్లాంటి తీసుకోండి మనకి వైట్ కచ్చిఫ్లు ఉంటాయి కదా ఆ కచ్చిఫ్ అయితే తీసుకోండి వైట్ కచ్చిఫ్ తీసుకొని చక్కగా పసుపు నీళ్ళలో ఈ విధంగా ముంచి బాగా తడిపండి ఎక్కడ కూడా వైట్ కలర్ అయింది లేకుండా మొత్తంగా పసుపుతో ఈ క్లాత్ని బాగా ముంచేసి తడిపి ఇది బాగా ఆరనివ్వండి చెప్తున్నాం కదా ముడుపు కట్టుకునేటప్పుడు ఎప్పుడు తడి అనేది తగలకూడదని సో ఈ కచ్చిఫ్ని బాగా పసుపులో ముంచిన తర్వాత ఈ విధంగా ఆ క్లాత్ అంతా కూడా పసుపు అంటేస్తుంది ఈ పసుపు గుడ్డని తీసుకెళ్ళి చక్కగా ఆరపెట్టండి బాగా ఈ పసుపు గుడ్డని ఎందుకు తయారు చేసుకుంటున్నాము అని అంటే శుభం కోసం కాబట్టి మనం వేరే జాకెట్ మొక్క వాడుకుంటాం జాకెట్ మొక్క వాడని వాళ్ళైతే కనుక ఈ విధంగా తెల్లటి క్లాత్ని అయితే కనుక కంపల్సరీ తెల్లటి క్లాత్లో కట్టకుండా ఇలా పసుపు గుడ్డలోనే ముంచి పసుపు గుడ్డనే ముడుపు కింద వాడతాము ఇది చక్కగా ఈ విధంగా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత ఈ పసుపు గుడ్డలు వచ్చేసి బియ్యం పొయ్యకండి ఎందుకు బియ్యం అంటున్నాము అంటే సంకష్ట చతుర్థి మూడు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు తొమ్మిది నెలలు ఇలా అనుకొని చేసే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు తక్కువ నెలలు అయితే కనుక మనకి బియ్యం అనే ఉంటాయి కొన్ని కొన్నిసార్లు బియ్యం పాడైపోతుంది మనం ఏదైనా కోరిక చెప్పుకున్నాము అంటే కింద కామెంట్స్ లో కూడా చాలా మంది అడిగారు కాబట్టి బియ్యం పాడైపోయాయి అదన అవుతుంది అంటే ఎప్పుడు భగవంతుడు ఏం చెడు చేయండి మన భక్తి నమ్మిది చేస్తామన్నమాట అంతే అంతే కాకపోతే మనకి సెంటిమెంట్ ఉంటుంది లోపల వస్తువులు పాడైపోయాయి దేవుడికి పెట్టింది పాడైపోయాయి అంటే మరి ఎక్కువ రోజులు ఉంటే అవి తినే వస్తువులు కాబట్టి సహజంగా పాడయ్యే గుణం ఉంటుంది కాబట్టి వాటికి ఆ విధంగా పాడవుతాయి తప్పితే మన కోరికలు ఏవో చెడు జరిగిపోయి పాడైపోవడం కాదు అందుకని చెప్పి తక్కువ నెలలు కట్టుకునే వాళ్ళైతే బియ్యం కట్టుకోండి ఎక్కువ నెలలు చేసుకోవాలి లేకపోతే మాది ఏదైనా ఒక కార్యక్రమం అయ్యి వివాహం కోసం అవ్వచ్చు ఉద్యోగాల కోసం అవ్వచ్చు లేదా విదేశీ చదువుల కోసం అవ్వచ్చు ఏదైనా సరే ఒక మంచి సంకల్పం అనుకొని మాత్రం కట్టుకునే వాళ్ళు ఎక్కువ నెలలు అది తీరిన తర్వాత ఈ ముడుపును తీస్తాము అనుకున్న వాళ్ళైతే కనుక బియ్యం కట్టద్దు బియ్యం కట్టకుండా ఇంతకు నేను చెప్పినట్టుగానే ఐదు గుండువాక్కలు అలాగే ఇక మీ స్తోమతకు తగ్గట్టుగా డబ్బులు పెట్టేసుకొని ఇవి స్వామివారికి చెందేవి కాబట్టి మీ ఆర్థిక స్తోమత ప్రకారం చూసుకొని ఆ ముడుపుని అయితే ఈ విధంగా ఇంతకట్లాగా కట్టేసుకోండి ఎందుకు బియ్యం అన్నమాట తక్కువ నెలలు అయితే బియ్యం కట్టుకోండి కానీ ఎక్కువ నెలలు కానీ ఎక్కువ రోజులు పడుతుంది లేదా మాకు ఎక్కువ ఆ కోరిక తీరడానికి కొంచెం టైం పట్టచ్చు మా కష్టానికి తగ ప్రతిఫలం దొరుకుతుందని నమ్మే వాళ్ళతే కనుక తప్పనిసరిగా విధంగా డబ్బులు మాత్రమే కట్టుకోండి కట్టుకొని ఈ మూటను కూడా దేవుడి దగ్గర పెట్టి పూజ చేయొచ్చు అయితే ఈ ముడుపుని ఎప్పుడు తీయాలంటే సంకష్ట చతుర్థి కట్టుకున్న వాళ్ళైతే కొంతమంది ముడుపును ఆ రోజు ఇక్కడ తీస్తారు కానీ అలా కాదండి ముడుపుని ఒక కోరిక అనుకొని మనం కట్టాము అంటే కనుక ఎన్ని నెలలు అనుకొని మీ సంకష్ట చతుర్థి వ్రతం చేస్తామని మొక్కుకున్నారో అన్ని నెలలు అయ్యే వరకు కూడా ఆ ముడుపుని స్వామివారి దగ్గరే పెడుతుండాలి అంటే ఆ నెల పూజ చేసుకుంటారు మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత నిత్య పూజ మందిరంలో ప్లేస్ ఉంటే కనుక ముడుపుని అక్కడే వదిలేయచ్చు కాకపోతే ఆడవాళ్ళకు ఉండే సహజమైన ప్రాబ్లమ్స్ వల్ల कहानी ఇంట్లో అలా రెచ్చ పూజా మందిరంలో ప్లేస్ లేకపోవటం వల్ల కానీ ముడుపును అక్కడ ఉంచలేము అని అంటే మనం ఎక్కడైతే ము మనం ముట్టుకోమో ఇంకా అంట్లవి తగలవో అటువంటిప్పుడు ఆ బీర్ ఆ ముడుపును పెట్టేసి మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ నెల సంకష్ట చతుర్థికి కావచ్చు లేదా వినాయకునికి బుధవారం చేసుకునే పూజలు అవ్వచ్చు ఎప్పుడైతే మళ్ళీ పూజ చేసుకుంటారో మళ్ళీ ఆ నెల వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ పెట్టి దేవుడి దగ్గర పూజ చేయండి అలా మీరు ఎన్ని నెలలు అయితే అనుకుంటారో ఆ కూడా ఆ ముడుపును పెట్టడం పూజ చేయడం అలా చేయాలి కొంతమంది కోరికలు తీరే వరకు కూడా బియ్యం కట్టకుండా ఈ విధంగా నేను డబ్బులు పెట్టి కట్టి చూపించేయని చూసారా అలా పెడతారు అలా పెట్టిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే మీ కోరిక నెరవేరుతుందో ఆ కోరిక నెరవేరినప్పుడు ఎట్టి పరిస్థితిలో లేట్ చేయకుండా ఈ ముడుపును తీసుకెళ్ళి స్వామివారి హుండీలు అయితే కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు వరకు తీసుకెళ్ళి ముడుపు మరి వక్కలు కట్టాం కదా అందుకని చెప్పి డబ్బులు వరకు తీసుకెళ్లి స్వామివారి హుండీలో వేస్తారు ఆ వక్కలు ఏవైతే ఉన్నాయో వక్కలు కానీ పసుపు కొమ్ములు కానీ కట్టినవి ఏవైతే ఉన్నాయో ఆ వక్కలతో సహా ఇంకొంచెం దక్షిణ పెట్టి పండు తాంబూలం పెట్టి దక్షిణ పెట్టి ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఇక్కడ ఏంటంటే వక్కలు అటువంటివి ముడుపు కట్టడమే కాకుండా అవి ఏదో విధంగా అవతల వాళ్ళకి మనం దానం ఇస్తే చాలా మంచిది కాబట్టి ఆ దానం వక్కలు ఒక్కటిస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడవు కాబట్టి అటువంటిప్పుడు వాళ్ళకి ఏదైనా దక్షిణ సహిత తాంబూలం ఇస్తే చాలా మంచిది అనమాట అంటే ఆ వక్కలు ఇచ్చేటప్పుడు చక్కగా ఏదైనా తాంబూలంలో పెట్టి వాళ్ళకి మీకు తోసినంత దక్షిణ ఇచ్చి ఒక బ్రాహ్మణుడికి కానీ గుళ్ళో ఎక్కడైనా ఉంటారు కదండి అలా పంతులు గారికి కానీ తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిది అదే మరి బియ్యం కట్టిన ముడిపు అయితే కనుక తక్కువ నెలలు అనుకున్నప్పుడు బియ్యం కట్టుకోమంటే కట్టుకోమన్నాను కదండి అయితే పాడవవు కాబట్టి మనకి అప్పుడు కూడా మనకు కూడా సెంటిమెంట్ ఉండదు ఆల్రెడీ అప్పుడు ఆ బియ్యాన్ని మళ్ళీ సేమ్ అదే విధంగా పూజ చేసుకునే రోజు ఆ పూజ చేసుకునే నెల ఏదైతే ఉందో ఆ రోజు ముడుపు అక్కడ పెడతారు తర్వాత మళ్ళీ ముడుపు దాస్తారు మళ్ళీ ముడుపు పెడుతుంటారు అలా చేయాలి ముడుపు మార్నింగ్ కట్టి ఈవినింగ్ తీసేయకూడదండి ఆ విధంగా ముడుపుని అయితే ఉంచేస్తాం కదా ఆ బియ్యం ఏంటంటే మీరు ఎన్ని అయితే సంకల్పం చూపుకున్నారో ఆ సంకల్పం తీరిన తర్వాత ఆ ముడుపుని విప్పతీసి దాంట్లో ఉన్న బియ్యాన్ని మన రవ్వలాగా వుండాలు చేసి పెట్టడం కానీ చాలా మంచిది స్వామివారికి ఇష్టం కాబట్టి ఉండాలు చేస్తే మరీ మంచిది లేదా పొంగలు వండుకోవడం కానీ అటువంటివి చేయాలి అలాగే డబ్బులు ఇంతవరకు ఇంతకలాగా లాగానే ఆ డబ్బులు తీసుకెళ్లి స్వామివారికి హుండీలో వెయ్యాలి అలాగే ఒక్కలతో సహా ఒక పదకొండు రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ వంద రూపాయలు కానీ ఏవైనా మీరు దక్షిణ తాంబూలంతో ఒక పంతులు గారికి దానం ఇచ్చేస్తే చాలా మంచిది అనమాట ఈ విధంగా సంకష్ట చతుర్థి నేను పూజా విధానం నేను షేర్ చేస్తున్నాను అండి ఏ నెల చేసుకున్న పద్ధతి అదే కాబట్టి మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ విధంగా కూడా షేర్ చేస్తున్నాను ముడుపు కట్టే పద్ధతి విధానం అయితే ఇదన్నమాట రెండు పద్ధతుల్లో చూపించాను ఎక్కువ నెలలు ఉంచుకున్న వాళ్ళైతే ఈ ఒక విధంగా ఎక్కువ నెలలు లేదు కొంచెమే అనుకున్న వాళ్ళైతే కనుక బియ్యం కట్టి ఈ విధంగా రెండు విధాలుగా కూడా చూపించాను ఏంటంటే విఘ్నేశ్వరుడు బియ్యం అని ఎందుకు కడతారు అని అంటే మన ఇంట్లో ఏ శుభకార్యాలు మొదలు పెడుతున్నా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగడం కోసం ముందుగా విఘ్నేశ్వరుడు బియ్యం కడతారు అవి కట్టిన తర్వాత మాత్రం మిగతా అది పెళ్లి పనులు అవ్వచ్చు గృహప్రవేశం పనులు అవ్వచ్చు లేదా ఎటువంటి శుభకార్యపు సంబంధించిన పనులు అవ్వచ్చు స్వామివారికి ముందుగా విఘ్నేశ్వరుడు బియ్యం కట్టిన తర్వాత మాత్రమే పనులు మొదలు పెడతారు అనమాట అదంతా ఆ పని నిర్విఘ్నంగా జరిగిన తర్వాత అదే విధంగా ఆ బియ్యాన్ని ప్రసాదంగా చేసి పంచి పెడుతూ ఉంటారు అదేవిధంగా ఈ ముడుపు కూడా అనమాట మనకి ఎటువంటి కోరిక ఎంతటి కోరికైనా తీరాలి మనం అనుకున్నది మంచిగా జరగాలి అనుకోవడానికి స్వామివారికి విధంగా ముడుపు కట్టుకుంటే చాలా మంచిది ఇది ఫ్రెండ్స్ ముడుపు గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి సంకష్ట చతుర్థి పూజ విధానాన్ని కూడా ఎన్స్క్రీన్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను